మళ్ళీ ఇప్పుడు ఇండోర్ చూడండి, ప్రజల్లో చైతన్యం వచ్చింది కాబట్టి ఈరోజు ఇండోర్ ఇండోర్ లా ఉంది. కేవలం ఒక మున్సిపల్ అధికారులు అనుకోగానే ఇండోర్ ఇండోర్ లాగా అయిపోలేదు. సో హైదరాబాద్ ఆల్సో నీడ్స్ టు బకప్, హైదరాబాద్ ఆల్సో నీడ్స్ టు స్టార్ట్ ఎవరి ఇల్లు వారు చూసుకోవడం నుంచి మొదలుపెట్టి ప్రజల్లో అవేర్నెస్ పెరిగి మన ఇంటి పక్కన కూడా వేయకూడదు, మన ఇంటి వెనకాల కూడా వేయకూడదు అనే స్పృహ వచ్చినట్టయితే, దానికి మేము చేసే క్యాంపెయిన్ కూడా చేయాల్సిన స్థాయిలో చేసినట్టయితే, ఒకవేళ లేదంటే ఫైన్స్ కూడా అదే స్థాయిలో ఇంపోజ్ చేసినట్టయితే, దానికి మీరు అభ్యంతరం పెట్టకపోయినట్టయితే, ఇవన్నీ జరిగినట్టయితే డెఫినెట్ గా ఫలితాలు వస్తాయి. ఒక ఇది ఒక ఇప్పుడు ఒకటే చిన్న మందు ఉంది పారాసిటమాల్ అది వేసుకుంటే పోతుంది అనుకుంటేనేమో, అదేదో మేయర్ గారు కూడా వేస్తుంది ఇప్పటికి నేను వచ్చే లోపల వేస్తుంది. ఒకటి కాదు దీనికి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్న అంశం ఇది. ఒక దాంతో సమస్య రావడం లేదు, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ పోవాలి తప్ప వేరే మార్గం లేదు. అది కాదు ఇదే మాడదాం, ఇంకేమైనా వేరే ఉందా? రోజు రోజు చేయాలి, అది స్పెసిఫిక్ గా ఒకరోజు అని కాదు. యూ విల్ అగైన్ మేక్ ష్యూర్ దట్ ఎక్లిప్సెస్ ఎవ్రీథింగ్ హావ్ సెడ్ సో ఫార్. Let him actually ask him. Okay, let him complete. What objections do you have to her appointment? See, it's the prerogative of the President of India. So I'm not competent enough to, comment on what President of India or what Government of India decides. It is not right for me also to comment. She has just arrived. Madam Governor has been welcomed by the government yesterday, and she actually swore me in yesterday. I'm the second minister she swore in, so I can't say anything about her right now, because the point is, see, it's a prerogative of President of India to appoint Governor of a state. He has appointed her. Why do you jump to conclusions and why do you rush to conclusions even before she's done anything? I think she's the Governor of Telangana, and I'm pretty sure, like the earlier governor, she'll continue to maintain the decorum, dignity of the office, and I'm sure she'll do what her job entitles her to do. ఇప్పుడు మొత్తానికి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐ థింక్ రాజకీయాలకు వెళ్ళిపోయారా? నేనేమంటున్నా అంటే, సరే, మై రిక్వెస్ట్ ఇస్ దిస్, ఇవన్నీ పొలిటికల్ క్వశ్చన్స్, ఇంకో 100 ఉంటాయి, 100 మీరు అడగొచ్చు, 100 నేను చెప్పొచ్చు. దట్ ఇస్ రైట్ నౌ వీఆర్ సీజ్డ్ ఆఫ్ అ మ్యాటర్ దట్ ఇస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. Right now we are seized of a matter that is far more important. It is the health of individuals and health of people of Hyderabad. కాబట్టి దాని గురించి మాట్లాడు. ఒక షెడ్యూల్లో అందరు ఇటు అవుతున్నారు, నాకు కూడా మెడ నొప్పి పెడుతున్నాడు. సో మై రిక్వెస్ట్ టు యూఎస్, వీ ఆల్రెడీ హ్యావ్ అలాంగ్ ఇఫ్ యూ లుక్ అట్ 106 ఉన్నాయి అలాంగ్ విత్ అర్బన్ హెల్త్ సెంటర్స్. ఐఎమ్ కౌంటింగ్ దెమ్ ఆల్ టుగెదర్ అండ్ the idea is really to make sure that at least we have 2 masjid dawakhanas per division, so that will make it 300 at least. But this has to go to cabinet for approval, because it also entails dovetailing of this with NUHM and other things. So I'll have to take it to cabinet, and once the cabinet consents, we'll enhance the number. The idea is in fact to take it further up, but at least 2 to begin with. And I think people of Hyderabad have understood the importance of masjid dawakhanas, because when this outbreak happened, now people have more avenues to go and see a doctor. And at least the initial screening is done there, and then they are sent to a secondary center and then to a tertiary if needed. So therefore, the importance of Basti Dawakhanas has been understood by the people and they have been embraced. So therefore, we are happy to increase the number. చెప్పాను కదమ్మా నేను చలాన్స్ ఇంకా మీకు వసూలు చేస్తున్నట్లేరు నాకు తెలిసైతే. మీకేమైనా వేసిండ్రా? ఒకటి మాత్రం చెప్తున్నా, మీరేమనుకోవద్దు, ఒకటి మాత్రం చెప్తున్నా, మన దేశం బాగుపడాలంటే కొంత పౌరుల్లో క్రమశిక్షణ అయితే రావాల్సింది. అది ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎక్కడ మొదలు పెడతాం అనేది పక్కన పెడితే, ఎక్కడో దగ్గర అయితే ప్రారంభం కావాల్సిందే, అందులో అనుమానాలు అవసరం లేదు. సరే, ఇక దాని గురించి కామెంటరీ చెప్పొచ్చు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పి రకరకాల ఇది చెప్పొచ్చు. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఏం జీబ్రా సిగ్నల్ దగ్గర ఆగితే తప్పేంటి? జీబ్రా సిగ్నల్ దగ్గర ఆగిపోతే ఫైన్ వేస్తే తప్పేంటి? అసలు ఎందుకు ఫుట్పాత్ మీద బండ్లు ఎందుకు నడపాలి? సరే, రోడ్డు బాగుందా బాగలేదా అనే చర్చ ఒక నిమిషం పక్కన పెట్టండి. జీబ్రా సిగ్నల్ దగ్గర ఆగడానికి ఇబ్బంది ఏంటి? అసలు మనుషులు క్రాస్ చేయకూడదు రోడ్లు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నడిపితే వాళ్ళకి ఫైన్ లేస్తే దాని మీద కూడా కామెంట్లు అంటే ఎట్లా? 100% తప్పులేదు, నన్ను నడితేనైతే ఏం తప్పులేదు. ఎనీ ఒఫెండర్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ సార్ట్ ఆఫ్ అఫెన్సెస్, సివిల్ డిసిప్లిన్ లేకుండా, సివిక్ సెన్స్ లేకుండా ఉండే వాళ్ళకి ఫైన్ చేస్తే ఏ తప్పు లేదు. దాన్ని ఎవరైనా తప్పు పడితే వాళ్ళ తప్పు.
కాదు ఏంటి సార్ డెఫినెట్లీ ఉంటుంది ఐ థింక్ టుమారో డే ఆఫ్టర్ కమిషనర్ విల్ ఇష్యూ సమ్ ఇన్స్ట్రక్షన్స్ యూ విల్ సీ దట్ ఇన్ యూ ఐ హావ్ టు డిస్కస్ విత్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆల్సో బట్ దే విల్ బి సంథింగ్ టాంజిబుల్ ఎస్ సార్ అలాంటి వారిపైన ఏం తీసుకోవాలంటే ఫస్ట్ పేపర్లో మీరు ఇష్టం ఉన్నట్టు రాయకూడదు పేపర్లో మీరు ప్రతి ఒక్కరిని భయపెట్టేటట్టు భూతద్దంలో పెట్టి బీభత్సంగా అందరూ మొత్తం నగరం అంతా వణికిపోతుంది రాష్ట్రం జ్వరాల బారి పడిందని చెప్పి మీరు దడదడలాడిస్తున్నారు కదా అది కొద్దిగా తగ్గితే ప్రజలు మీరు భయకంపితులు చేస్తున్నారు వాస్తవం చెప్తున్నా నేను ఐ హావ్ నథింగ్ అగేన్స్ట్ యూ ఆర్ ఎనీబడి హియర్ బట్ వన్ థింగ్ ఐల్ టెల్ యూ ఫర్ షూర్ మీరు దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి భూతద్దంలో పెట్టి మీరు భయంకరంగా చెప్తే డెఫినెట్గా ఎంతో కొంత భయం సృష్టించినట్టు అవుతారు కదా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి వైరల్ వ్యాధి ప్రతి వైరల్ జ్వరం డెంగ్యూ కాదు కానీ ఎట్లా ప్రచారం జరుగుతుందంటే ఇంకా అసలు ఇంకా మొత్తం ప్రతి ఒక్కరికి డెంగ్యూ వచ్చేసింది ఏ దోమ కొట్టినా డెంగ్యూ వస్తుంది అని అంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే దయచేసి అది మంచిది కాదు అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ బారిన వాళ్ళు పడుతున్నారు వీళ్ళు పడుతున్నారు అని మళ్ళీ మీరు తెల్లారు రాస్తారు అందుకే మీరు మంత్రులకు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు వాటి గురించి రాయించడం తగ్గించేసి దీని మీద రాస్తే బాగుంటుంది మీరు కూడా చూపెడితే బాగుంటుంది ఎందుకంటే ఒక నిమిషం మీరు మీకు కూడా ఇంట్రెస్ట్ ఎంతసేపు అయింది ఎవరు గులిగారు ఎవరు అలిగారు ఎవరేమన్నారు అదే ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు ప్రజల ఆరోగ్యం బాగాలేదు దానికి సంబంధించి మరి అవేర్నెస్ మనమైనా పెంచితే బాగుంటుంది అని చెప్పి ఒక్క టీవీ అన్న ప్రత్యేక కార్యక్రమం వేసి ఏదైనా మంచి పని చేశారా అంటే బాధ మళ్ళీ ఈయనేదో పెద్ద మా మీద మాట్లాడుతున్నాడు అంటారు కాబట్టి నేను అనను కానీ మీరు కూడా ఆలోచించుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి చాలా ఉన్నాయి ఈరోజు అని చెప్తే ఎట్లా అన్నప్రాసం రోజు ఆవకాయ పెట్టకూడదు అన్న ఒకరోజు చెప్తే రేపే రాస్తావా ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎనీవేస్ వన్స్ అగైన్ ఎస్ ఎస్ సార్ ఐఎమ్ షూర్ దే ఆల్రెడీ డూ ఇట్ సార్ బట్ ఇఫ్ దేర్ ఆర్ లాక్యునస్ దెన్ దే డోంట్ లైక్ ఐ సెడ్ దేర్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఐ పర్సనలీ ఆల్సో believe that a lot more needs to be done but this is a what's your name sir Sandeep this is an exercise which is this is an endeavor which is never ending municipal administration department corporation our job is a day to day job boss ante I have to clean every day I have to make sure everything is in place every single day I cannot allow for lapses I cannot allow for you know lacunas even for a few days because what happens like I said is it compounds the problem that there is already but there are lot of issues lot of things that need to be sorted out now you have a municipal minister who can definitely I know the job I've done it before like I said I know I have a lot of experience with all these issues so hopefully I can put my experience to some use and help commissioner help mayor in achieving some solutions if not everything I can hopefully come up with some solutions but I do request you one thing I mean we welcome positive criticism we welcome criticism no problems you can point out where the roads are battered you can point out where things have gone wrong but please also do help us with good practices please also do tell us what is to be done I think my secretary myself our mayor commissioner all the officers we are wanting to work honestly we are wanting to work sincerely appeal to you all to also give us some inputs you know instead of slamming us all the time I think once in a while giving us positive inputs and saying Now, this might be doable if Indore does it why can't you do it or you know reinforcing some positivity among all of us see we do a good thing somewhere say for example construction and demolition plant that we are building take a look at it study it if we can take off all these waste from the streets of Hyderabad and you know put it to productive use and create I don't know what you create cement bricks or something out of it it's a good thing so once in a while I think it's also important for media to because this like I said this job is a thankless job this MANUD job It's an absolute thankless job. So once in a while, I require you to pat our commissioners and our DCs, you know. Don't only highlight what we don't do, what we also do. So I think it will give them a bit of a booster dose so that they can work better. And sepu, in Japan, and sepu, in chain wat ne eti chupi mamalni, ne jepe municipal administration, mamalni ante malinke da onkuneru. Kaakunda, chesi na manchipan le onanta, ayigoda chupi attendi, maawala koda kontha shakti vastundani cheptanu. అన్నప్రాసన రోజే అవకాయ పెట్టకూడదు కాబట్టి ఈరోజు వదిలి
ఏం చెప్పాలి గురు, నీకు నీకు అనిపించిందో మూడు నెలల నుంచి బాగాలేదని. అంటే పాయింట్ ఏంటంటే ఇట్లాంటివి అవుతాయి. ప్రభుత్వ నిర్వహణలో టైం టు టైం సమస్యలు వస్తాయి. సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం నడిచిపోతుంది, మేము మంచిగా నీట్గా హైవే మీద పోయినట్టు ఏ ఒడిదొడుకు లేకుండా పోతాము అనే దానికి లేదు. వస్తాయి సమస్యలు, వస్తాయి. ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరిస్తాము, ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది అనేది మీరు చూడాల్సిన అంశం. సమస్య లేని జీవితం ఉండదు. వస్తాయి, వచ్చినప్పుడు హౌ డు వి ఫేస్ ఇట్, హౌ డు వి ట్యాకిల్ ఇట్, దట్ షుడ్ బి ద ఫోకస్. ఐ హోప్. మున్సిపల్ మంత్రి ఎందుకు వచ్చారంట? అటు కాదు కానీ నా మాటను, అన్ని ఒకరోజు వద్దు, అన్ని ఒకరోజు వద్దు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం, వీల్ హ్యావ్ లాట్ మోర్ ఇంటరాక్షన్స్. ఇంకా నాలుగేళ్ళు ఉంది ప్రభుత్వం, డెఫినెట్ గా మళ్ళీ కలుస్తాను. ఈరోజు కలిసి మళ్ళీ పారిపోను,